రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ గెట్ రెడీ ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఆరు సీఎం అయినప్పటి నుంచి కూడా తన తీసుకునే నిర్ణయాలు కానీ తన మాట్లాడే ధోరణి కానీ తర్వాతను ఆయన తాలూకు పాలసీ మ్యాటర్స్ కానీ చాలా నాకు అనిపించింది ఇంతకాలానికి అద్భుతంగా అనిపించింది చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఒకటి రెండు చాలామంది గుచ్చు గుచ్చి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి ఎస్ చంద్రబాబు నాయుడు ఈజ్ మై మెంటర్ ఈ నాకు నాకు రాజకీయ రాజకీయంగా నా ఎదుగుదల ఎదుగుదలకు ఆయన ఆయనే కారణం అలాగే నా గురువుతో సమానం అని చెప్పి చెప్తున్నాడు కానీ మాయ మా అయ్యో ఆయన ఎవరో నాకు అని బాబు ఏదో రాజకీయాలు ఉండేవారు కానీ ఆయనకి నాకు అక్క నాక్క నాగలోకానికి ఉన్న తేడా ఉందని మిగతా రాజకీయ నాయకులు చెప్పినట్టు చెప్పలేదు అదే దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఒకటి రెండు దావోస్ వెళ్ళాడండి దావోస్ వెళ్ళిన తర్వాత అక్కడ దావోస్ డెలిగేట్స్ అందరూ కూడా అనమాట రేవంత్ రెడ్డి క్రేజ్ చూసి ఎందుకంటే మరి మన తాలూకు శ్రీవారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దావోస్ కానీ నెపంతో లండన్ వెళ్ళారు వచ్చారు తర్వాత ఏమో మన ఐటీ మినిస్టర్ గారేమో కోడిగుడ్లు వెల్లుల్లిపాయలు తర్వాత ఏమో మామిడి తాండ్ర ఇవన్నీ చెప్పాడు ఆయన ఏం పరిశ్రమ వచ్చాయంటే కోడిగుడ్లు పరిశ్రమ మామిడి తాండ్ర పరిశ్రమ ఏవో పెట్టారు మొత్తానికి ఆయన నవ్వుల పాలు చివరికి ఏంటంటే ఆయన కోడిగుడ్లు మినిస్టర్ అని పెట్టేశారు పేరు మరి దావో శైలు ఎందుకు వచ్చారంటే ఒకడేమో చలి ఎక్కువ వస్తుందండి అక్కడ శైలికి కొనలేనని చెప్పాడు మంత్రి గారు మరి దావో శైలి ఏమి ఏమి మరి బిజినెస్లు తెచ్చారో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు తీరుబాటు అవ్వలేదు చెప్పలేదు ఓసారి రెండుసార్లు ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగినప్పుడు కూడా ఆ వివరాలు మనం బయటకు రాలేదు ఆ సమ్మిట్ల పే పేరుతో ఆ రుషికొండలో ఆ ఋషికొండకేమో గుండు కొట్టించి మా ఇల్లు కట్టుకున్నారు దాని మీద గ్రీన్ పరదాలు పరిచాలు అదే డెవలప్మెంట్ మనకి అక్కడ ఒక ఆరు వందల కోట్ల రూపాయలు బంగ్లా అంటే ప్రభుత్వం పేరుతో కట్టించుకున్న బంగ్లా ఆయనకు అలవాటు కదా ప్రభుత్వం డబ్బు అంటే తన సొంత డబ్బు అలాగే వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట నువ్వు డబ్బు ఇచ్చినట్టయితే ఆ డబ్బు ఖర్చులేయి మిగతాది ఏమిటి మళ్ళీ డబ్బు కోసం ఎందుకు వస్తున్నావు అని సామాన్యుడు అడుగుతాడు మరి ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేకపోతుందో మరి వాళ్ళకే తెలియదు వాడికి ఏమి ఉంటాయి కదా అండర్స్టాండింగ్స్ వాళ్ళకున్న ఏదో ఉంటాయి వాళ్ళకి ప్రో ఏవో ఉంటాయి ఒక ప్రోటోకాల్స్తో అవన్నీ వాటి వడికి వెళ్ళదలుచుకోలేదు కానీ ఈరోజు అంటే చెప్పేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు అయిపోతుంది అంటే ఈ తొమ్మిది ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాల్లోనూ ఆంధ్రదేశానికి తెచ్చిన పరిశ్రమలు ఎన్ని నిరుద్యోగ సమస్యని ఎంతవరకు తీర్చారు ఎంతమంది తాగుబోతుల్ని చేశారు ఎంతమంది ఆ తాగుబోతుల్లో చచ్చిపోయారు తర్వాత అంటే నిరుద్యోగ నివారణ అంటే ఐదు వేలు రూపాయల నివారణ కాదు రాళ్ళు కొట్టేవాడు రోజుకి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు ఈరోజు రాజు రాళ్ళు కొట్టేవాడికి వెయ్యి అంటే నెలకి ముప్పై వేలు పోనీ ఇరవై రోజులు పనిచేసినా ఇరవై వేలు అంటే మీ ఉద్యోగస్తులు ప్రభుత్వం ఉద్యోగం అని చెప్పి నమ్మించి వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్న వ్యక్తులకి డిగ్రీ హోల్డర్స్కి పీజీ హోల్డర్స్కి తర్వాత ఇంజనీర్స్కి మీరు ఇచ్చే జీతం ఐదు అంటే మీరు లంతగుండి ధనం నేర్పినట్టు కాదు ఐదు వేల రూపాయలతో పొట్ట పోసుకోగలరా ఒక సింగిల్గా బాయ్స్ హాస్టల్లో ఉన్నట్టయితే ఆరు వేలు తీసుకుంటున్నారు మంచి బాయ్స్ హాస్టల్లో ఉన్నట్టయితే మరి కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారండి ఎవరూ ఆలోచించలేదా పైగా ఇది గవర్నమెంట్ ఉద్యోగం కాదా వాళ్ళు ఇష్టం వచ్చినంత కాలం ఉంచుకుంటారా తర్వాత ఏమో విసిరేస్తారా వాళ్ళు ఏమో పార్టీ కార్యకర్తల్లాగా పార్టీకి ప్రచారకర్తల్లాగా వీళ్ళ వాళ్ళు ఐదు వందల రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి పోయించి తీసుకొచ్చిన వ్యక్తుల్లాగా వాళ్ళు వాడుకుంటుంటే అది అన్యాయం కాదు అది ఎవరు ఆలోచించడం లేదా ఎవరు ఆలోచించడం లేదా అంగన్వాడీలు ఇంతకాలం బట్టి పాప రోడ్డు మీద ఉంటున్నారు చలిలోను చివరికి పోతును వాళ్ళకే మీ అసలు మీ తాలూకు సమస్యలు తీర్చేది లేదు మళ్ళీ మేము రూలింగ్లో వస్తే అప్పుడు మీ తాలూ జీవితాల పెంపు కోసం ఆలోచిస్తూ ఉన్నారు ఇదా అంటే ఏమిటి ఒక గవర్నమెంటు ప్రజలకి అంటే ఒక లోయర్ గే గ్రేడ్ ప్రజలకి మీరు ఇచ్చే ఎటువంటి మీరు చేసే సహాయం ఇదా మీరు ఇచ్చే భరోసా ఇదా ఒకసారి ఆలోచించుకోండి కనుక ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చాలా చక్కని నోటిఫికేషన్స్ రెడీగా ఉంచారు త్వరలో గౌ ఉద్యోగాలు పడతాయి ముఖ్యంగా ఎమ్మెల్సీగా కోదండరామ్ను తీసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది అన్నమాట ఎందుకంటే అసలు తెలంగాణ ఉద్యమాన్ని బాగా సజీవంగా నడిపించిన వ్యక్తి ఎవరంటే ఏకైక వ్యక్తి కోదండరామ్ కోదండరామ్ గారి వల్లే యూనివర్సిటీ తాలూకు స్టూడెంట్స్ అందరూ ఏకమయ్యారు అంటే కో కోదండరామ్ తాలూకు తెలంగాణ ఉద్యమం డిజైనింగ్లోనే మొత్తం అందరూ కూడా పాలు పంచుకున్నారు జయశంకర్ గారి పేరు అంటే సిద్ధాంతకర్త ఆయన పేరు మర్చిపోయారు టీఆర్ఎస్ వాళ్ళు మా రేవంత్ రెడ్డి గారికి కూడా గుర్తు చేస్తున్నారు ఎందుకంటే సిద్ధాంతకర్త నా తెలంగాణ అనుకుంటూ ఆయన కన్ను మూసాడు కనుక ఆయన తప్పకుండా రేవంత్ రెడ్డి గారు నా వీడియోలు చూస్తున్నారనే నమ్మకం నాకు ఉంది తప్పకుండా జయశంకర్ని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామో తెలుసుకోకపోతే ఎంత దూరం వచ్చామో తెలియదు వెరీస్ అవర్ స్టార్టింగ్ పాయింట్ అది లేకుండా మేము వచ్చాము అంటే ఎలాగవు అందువలన మీరు ఒక వ్యక్తి అంటే కోదండరామ్ని ఎంపిక చేసుకోవడం ఎమ్మెల్సీ కానీ చాలా ఆనందకర విషయం జనం అందరు కూడా చాలా అనమాట చాలా అలాగే ఓ మంచి కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాగర్ ఆ దయాకర్తో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా మంచి నాయకుడు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పార్టీని పట్టుకుని ఉన్న కొంతమంది అయితే వెళ్ళిపోయారు ఆ దాసో శ్రేను వీళ్ళందరూను బాగున్నత కాలం ఉన్నారు అక్కడ చెడిపోయేరాళ్ళు ఏదో మళ్ళీ హి హాజ్ గాన్ బ్యాక్ హి టు హిజ్ పేవిలి అది వేరే విషయం ఆయన్ని గింటేశారు తర్వాత ఆయన వెళ్ళాడు అక్కడ ఉన్నాడు అట్లా కాకుండా ఎన్ని కష్టాలు అయినప్పుడు కూడా దయాకర్ గారు నిలబడ్డారు ఆయన ఎమ్మెల్సీగా తీసుకోవడం చాలా మంచి విషయం అలాగే తర్వాత ఇక్కడ మన చిన్నారెడ్డి గారు మంచి కాంగ్రెస్ పార్టీ మంచి అంటే ఆయన ఎక్స్ మినిస్టరు ఆయన కొంచెం అంటే జనాలు జనాల నాడి జనాల తాలూకు జనాలకి ఏం చేస్తే ఆనందిస్తారో తెలిసిన వ్యక్తులు వీళ్ళందరూను మహేష్ అనే ఇంకో వ్యక్తి ఇలాంటి వాళ్ళని దగ్గర తీసుకోవడం అంటే పార్టీలో ఉంచుకోవడం వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడం చాలా నాకు ఆనందాన్నిపించిన విషయం తర్వాత ఆ దోహోస్ వెళ్ళి కూడా ఆయన దృష్టి అంతా దీని మీదే ఉంది నేను పద్దెనిమిది గంటలు పని చేస్తున్నానని చెప్పాను కానీ అంటే ఇరవై గంటలు పనిచేస్తున్నట్ట రేవంత్ రెడ్డి ఎస్ గో ఎ హెడ్ అని బారాది కాలం ఇంకెంతో కాలం రాజకీయ భవిష్యత్తు ఉంది కనుక మీరు రేవంత్ రెడ్డి గారు ఒక విషయం మీరు ఏమి చేసినప్పుడు కూడా ప్రజల కోసం ఒకవంతైతే మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఇదే సమయం పునాదులు వేసుకోవడానికి ఈ పునాదులు ఎంత గట్టిగా వేసుకుంటే అంతకాలం మీరు రాజకీయాల్లో నిలదొక్కుంటారని నా తాలూకు ఆకాంక్ష తర్వాత మంచి పెట్టుబడులు తీసిరండి హైదరాబాదు నెలవు పెట్టుబడులకి నెలవు హైదరాబాదులో భూముల్ని ధరణి పేరుతో అమ్మడం కాదు ఆ భూముల్ని పరిశ్రమలకి ఇవ్వండి పరిశ్రమలు వాళ్ళ సంపదని సృష్టించండి నిరుద్యోగుల తాలూకు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చండి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కుటుంబంలో అప్పులు పాలైపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ పథకాలు వద్దండి వాళ్ళకి జీవన అంటే బ్రతుకు తెరువు కల్పించండి అది అలా కల్పించడమే కాకుండా ఈరోజు అక్కడ మీరు అంతకుముందు టీఆర్ఎస్ నాయకులు ఎలాగైతే ఆంధ్రాలో మేము తప్పకుండా చంద్రబాబుని నాయన్ని ఓడిస్తామని చెప్పి ఛాలెంజ్ చేసి ఓడించారు అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గురువుగారైనటువంటి వ్యక్తి అని కాకుండా పక్క రాష్ట్రమే కదా పొరుగు రాష్ట్రమే కదా పార్టీలుగా విడిపోదాం అన్నదమ్ములుగా కలిసి ఉందా అని మీరు అన్నారు కదా ఈ అన్నదమ్ముల మీద అంత హింసకు ప్రేరేపించారు జగన్మోహన్ రెడ్డి చేసే పని ఒకటేనా హరిషత్ దగ్గర పని ఉందండి అప్పుడు మరి కేసీఆర్ లాంటి రాజకీయ దురంధ్రుడు అరే వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ జగన్ నో దిస్ ఈజ్ టూ మచ్ అని ఒక మాట చెప్పాడా చెప్తే ఆయన మీద గౌరవం పెరిగేది కదా ఈరోజు ఏ దేన్ని దేని నుంచి తప్పించుకుంటారు దేని నుంచి కూడా తప్పించుకోలేరు తర్వాత దేని నుంచి కూడా తప్పించుకోలేరు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది గట్ రెడీ ఆ రిటర్న్ గిఫ్ట్లో ఉన్న మాధుర్యం ఉంటుంది మీరు తెలుసుకుందరు కానీ గట్ రెడీ